కడప జిల్లా ఓపులవారిపల్లె మండలం గాదల గ్రామంలో ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే కొరుముప్ల శ్రీనివాసులు పర్యటించారు. గాదల గ్రామంలో సచివాలయ నూతన భవనాన్ని ప్రారంభించి వైఎస్ఆర్ విలేజ్ క్లినిక్ భవనానికి భూమి పూజ చేశారు. అనంతరం నాడు నేడు పనులపై ఐదు మండలాల విద్యాశాఖ అధికారులతో సమీక్ష జరిపారు. ఓపులవారిపల్లి పెనకలూరు మండలాల్లో ఉన్న స్కూలు 90% పనులు పూర్తయ్యాయని సంబంధిత అధికారులు వెల్లడించారు. మిగతా మండలాల్లో పనులు సక్రమంగా జరగాలని, ఈ పనుల్లో అవినీతి అక్రమాలు సొంత ప్రయోజనాలకు భావిస్తే కఠినమైన చర్యలు తీసుకుంటామని అధికారులను ఎమ్మెల్యే హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో వైసీపీ కన్వీనర్ సాయి కిషోర్ రెడ్డి, శ్రీనివాసులు రెడ్డి, ఓబులవారిపల్లి యువజన నాయకులు భరత్ కుమార్ రెడ్డి, రూపేష్ రెడ్డి, నాగేంద్ర, రఫీ, మండల విద్యాశాఖ అధికారులు పాల్గొన్నారు. చాలా ఇబ్బంది పరిస్థితి ఎన్ని దృష్టి పెట్టుకుని తన ప్రజా సంకల్ప యాత్రలో ఏదైతే మనబడి నాడు నేడల కార్యక్రమం ఈరోజు ఎన్నో కోట్ల రూపాయలు వెచ్చిస్తే ఈరోజు కూడా స్కూల్స్ యొక్క మొత్తం రూపురేఖను మార్చాలనే ఉద్దేశంతోనే ఈరోజు మనబడి నాడు కార్యక్రమం చేస్తుంది. ఈరోజు మా నియోజకవర్గానికి వస్తే దగ్గర దాదాపు 112 స్కూల్స్ సంబంధించి తీసుకుంటే వర్క్స్ 716 వర్క్స్ జరుగుతున్నాయి. దాంట్లో కాస్ట్ కానీ 21 కోర్స్ చూపిస్తూ 21 కోట్ల రూపాయలతో అందరుతుంది. ఎక్కడే కానీ పిల్లలు స్కూల్లోకి వస్తే ఆ స్కూల్ యొక్క స్వభావమే మారిపోయి వాళ్ళ యొక్క దాన్ని ఆ స్కూల్ మళ్ళీ రావాలనే ఉద్దేశంతోనే, అంటే పేరెంట్స్కి ఎక్కడ ఒక భారం పడకుండా, ఒక రూపాయి కూడా భారం లేకుండా మీరు చదువుకునే పిల్లలకు అమ్మఒడైతేమి, విద్యా దీవెనైతే, అదేవిధంగా వసతి దీవెనైతే, వాటితో పాటు ఈరోజు మనబడి నాడు నేడు కార్యక్రమంలో స్కూల్స్ యొక్క రూపురేఖ బోర్డింగ్ విషయంలో కానీ, అదేవిధంగా ఏదైతే దీనికి సంబంధించిన ఈ యూనిఫామ్ కానీ, స్ట్రక్చర్స్ కానీ, ఇన్ఫ్రాస్ట్రక్చర్ మొత్తం ఫోటో కాంపౌండ్స్ కానీ, అదేవిధంగా